తెలుగుదేశం పార్టీ ఒంగోలులో నిర్వహించిన మహానాడు విజయవంతమైందన్నారు టీడీపీ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా మహానాడులో ప్రజలు లక్షలాదిగా పాల్గొనడమే ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా కనిపిస్తుందని అన్నారు. విజయనగరం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ వచ్చారు, అన్ని జిల్లాల నుంచి వచ్చారు, మన ఇక్కడి నుంచి కూడా వెళ్ళారు. అందరూ వచ్చిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్న రెజల్యూషన్స్ అన్నీ మనము అమలు చేస్తూ తెలుగుదేశం పార్టీని ఇంకా ప్రజల దగ్గర తీసుకెళ్ళి లాజికల్గా అధికారం రావచ్చు రాకపోవచ్చు అది వేరే కథ. ఇది చూస్తే డెఫినెట్గా అధికారం వస్తుందని మేము ఊహించుకున్నాం. కానీ ఎటు ఉన్నా ప్రజల తరఫున నిలబడి ఉండడం ఇది ఒక ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ బాధ్యత. ఆ బాధ్యతల్ని విస్మరించకుండా వెళ్ళడం ఇది ఆనందదాయకమైన విషయమని మీకు అందరికీ మనవి చేస్తూ మాకు ప్రోత్సాహం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పార్టీని ముందు నడిపించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు ఇచ్చిన గైడ్లైన్స్, చేసిన తీర్మానాలు ముందు తీసుకెళ్తామని మీ ద్వారా అందరికీ మనవి చేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మనం మహానాడు సందర్భంగా నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా మనం ఒంగోలులో సెలబ్రేట్ చేయటం జరిగింది. అదేవిధంగా 40 ఇయర్స్ మన పార్టీ ఆంధ్రప్రదేశ్లోని 40 ఇయర్స్ నుంచి నందమూరి తారక రామారావు గారు స్థాపించి 40 ఇయర్స్ నుంచి అది ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారన్నమాట. అలాగే మనం చూస్తుంటే ఈ మహానాడు ప్రత్యేకంగా ఒక జన సముద్రం లాగా జనాలు వచ్చారన్నమాట. ఎంతో ఉత్సాహంతో ఎంతో రెస్పాన్సివ్గా మన క్రౌడ్ ఉన్నారు అక్కడ. ఒంగోలు అంతా నిండిపోయింది, ట్రాఫిక్ జామ్స్, జామ్స్. అసలు రెస్పాన్స్ అంటే ఎలాగుందంటే మనం ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూస్తామని మనకి డౌట్ కూడా లేదన్నమాట. అయితే ఇప్పుడు చూస్తుంటే జనాలకి పూర్తిగా అర్థమైపోయింది ఈ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ, మొత్తం టీం అంతా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏది ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. మనం చూస్తుంటే ప్రైస్ రైజ్ ఎంత పెరిగిపోయినాయి, అన్ని నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు, ఏది చూసినా సిమెంటు, శాండు, ఐరను, స్టీలు. అలాగే మనం చూస్తుంటే భవన నిర్మాణ కార్మికులు కష్టాలు, అలాగే చూస్తే రైతు కష్టాలు. వాళ్ళకి ఈసారి విత్తనాలు పంపడం సరిగ్గా జరగలేదు. అలాగే కొనుగోలు, రైస్ కొనుగోలు కూడా, కొనుగోలు కేంద్రాలు పెట్టారు కానీ కొనుగోలు అయితే అది